కర్నూలు జిల్లా ఆధోనిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి లబ్ధి పొందేలా 931 కోట్లతో విద్యా కానుక కిట్లను అందిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లు వాటి నాణ్యతను పరిశీలించిన సీఎం కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. స్కూళ్లలో అందుతున్న సౌకర్యాలు బోధనపై ఆరా తీశారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. 931 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్నా, 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతా ఉన్నా దాదాపుగా 47 లక్షల మంది పిల్లలకందరికీ కూడా మంచి చేయబోతా ఉన్నా రోజు. గత 3 సంవత్సరాలుగా ప్రతి అడుగులోనూ కూడా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే ప్రతి ఇంట్లోనూ చదువు ఉండాలి. ఆ చదువులు కూడా మామూలు చదువులు కాదు, మెరుగైన ఇంగ్లీష్ చదువులు ఉండాలి. అప్పుడే ఆ పిల్లలు బాగా చదవగలుగుతారు, పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు, దేశంలో ఎక్కడైనా కూడా బతికే పరిస్థితి వస్తుంది. దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా బతికే పరిస్థితి వాళ్ళకు వస్తుంది, అప్పుడే పేదరికం పోతుంది అని ఒక గొప్ప ఆశయంతో 3 సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే తమ పిల్లల్ని బడికి పంపిన తల్లులకు క్రమం తప్పకుండా గత 3 ఏళ్లుగా వరుసగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేయడం కూడా జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలోనే ఒక ఉద్యమంగా గవర్నమెంట్ బడులలో అన్ని కూడా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ మన బడి నాడు నేడు ద్వారా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మన బడుల రూపురేఖలు ఈరోజు మార్పు జరుగుతూ ఉంది. బడికి వెళ్తా ఉన్న పిల్లలకు నాణ్యమైన పౌష్టిక ఆహారం గురించి గతంలో ఎప్పుడూ కూడా ఏ పాలకులు కూడా ఆలోచన చేయలేదు. అది ఎంతటి అవసరమో అని చెప్పి కూడా ఏ రోజు ఆలోచన చేయలేదు. వాటి పరిస్థితిని కూడా మారుస్తూ జగనన్న గోరుముద్దన్న పథకాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు ఒక మెను మారుస్తూ పౌష్టిక ఆహారం అన్నది ప్రతి పిల్లాడికి కూడా చెందాలి, చేరాలి అనే ఉద్దేశంతో జగనన్న గోరుముద్ద అన్న పథకాన్ని తీసుకురావడం జరిగింది. బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్తో పాటు వారికి చదువులు సులభంగా కూడా అర్థమయ్యే విధంగా వారికి ఇంకా మెరుగైన చదువులు అందుబాటులోకి వచ్చే విధంగా ఆ పిల్లలకు సహాయకారిగా ఉండేట్టుగా శ్రీమంతుల పిల్లలకు మాత్రమే 24,000 రూపాయలు కడితే మాత్రమే అందుబాటులో ఉండే ఆ బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఆ బైజూస్ యాప్ కూడా మన పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో వంక పిల్లలు చదువుకునేందుకు కావలసిన వాతావరణాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాం. నాణ్యమైన చదువును అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తద్వారా ఆ పిల్లలు తమ తలరాతలు మార్చుకునే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం.